పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పోట్ల నాగేశ్వరరావు కారు దిగారు, హస్తంగూటికి చేరారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్ష పార్టీలో చేరటానికి గల కారణాలను మా ప్రతినిధి శ్రీనివాసరాజు అందిస్తారు. మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో ఒక ముఖ్య నేత టీఆర్ఎస్ అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయి నేడు కాంగ్రెస్ ఆఫీస్కు వెళ్తా ఉన్నారు. అసలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఆర్ఎన్బీ మినిస్టర్గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకి అత్యంత సన్నిహితంగా ఉన్న పోట్ల నాగేశ్వరరావు గారు ఈరోజు కాంగ్రెస్లో చేరడానికి ఉన్న ప్రధానమైన కారణం ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ పేరుతో ఒక కుటుంబ పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన కొనసాగించట్లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు ఏనాడో తిలోదకాలు ఇచ్చారు. బంగారు తెలంగాణ అనేటటువంటిది ఒక కుటుంబం చేతిలో బందీగా అయిపోయింది. కాబట్టి ఈ తెలంగాణ అనేటటువంటిది ఒక కుటుంబం కోసం ఉండటానికి వీల్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ ఈ ఫలితాలు అందాలనేటటువంటిది ఒక కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేయగలుగుతుంది అనేటటువంటి దృష్టితోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేరబోతున్నాం. తెలాస తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పటికీ మాకు తెలంగాణ ప్రజలకు ఒరిగినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కాంగ్రెస్ పార్టీతో నెరవేరుతాయని భావిస్తున్నారా? అసలు ఇప్పుడు 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలంగాణలో 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ అనేది కేవలం కుటుంబానికే పరిమితమైంది. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాగత నిర్మాణం అంటూ ఏమీ లేదు. పార్టీలో ఎన్నో వ్యవస్థాగత లోపాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పల్ రాజుతో కరెస్పాండెంట్ శ్రీనివాసరాజు, సాక్షి న్యూస్, ఖమ్మం నుండి.